ఒక్కసారిగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది సీఎం జగన్లో టెన్షన్ ఓటమి భయంతో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఓడిపోతామా అనే సందేహంతో తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు మార్పులు. సీఎం జగన్ ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం వైనాట్ 175 అంటూ ధీమా ప్రదర్శించిన ఆయన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతో ఉందా? ఎందుకు ఎదురుగాలి అని మదన పడుతున్నారు. అందుకే తాడేపల్లి ప్యాలెస్కు వాస్తు దోషాన్ని సరిచేసే పనిలో పడ్డారా? ఈ ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం కూడా వస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని పెద్ద సంఖ్యలో మార్చేసి కొత్త వారికి టికెట్ ఇచ్చినా కూడా, కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను అటు ఇటు బదిలీ చేసినా కూడా, వేల కోట్లు కుమ్మరిస్తున్నా కూడా, వివిధ వర్గాల వారిని పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నా కూడా, ఎన్నికల వాతావరణం వైకాపాకు అనుకూలంగా లేదన్న బలమైన సమాచారం అయితే జగన్ దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఆయన నివసిస్తున్న ఇంట్లో వాస్తుపరంగా కొన్ని మార్పులు చేస్తే పరిస్థితి మారుతుందని ఎవరో సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వాస్తు పండితుల్ని పిలిపించగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ఇంటి చుట్టూ ఎత్తుగా ప్రహరీ గోడ నిర్మించాలని, ఇనుప కట్టడాన్ని ఒక మూల తొలగించాలని కూడా జగన్కు సూచించినట్లు తెలిసింది. ఆ పని ఈయన ముమ్మరంగా చేసినట్లు కూడా తెలుస్తుంది. తాడేపల్లిలోని సీఎం ఇల్లు, క్యాంపు కార్యాలయాలు, భవనాలు పక్కపక్కనే ఉంటాయి. వాటికి సమీపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులకు చెందిన విల్లాలు, అపార్ట్మెంట్లోంచి చూస్తే సీఎం ఇంటి వరండాలో తిరిగేవారు స్పష్టంగా కనిపిస్తారనే ఉద్దేశంతో చాలా కాలం కిందటే బలమైన ఎత్తైన ఇనుప కట్టడాన్ని అయితే ప్రహరీలో నిర్మించారు. చీమా కూడా త్వరపడకుండా దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాస్తు పండితుల సూచనల మేరకు ఓ మూలన ప్రహరీని తొలగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దీన్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలిసింది. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా వైకాపా శ్రేణిలో చర్చనీయమైంది. సో ఓడిపోతానే భయంతోనే వాస్తు మార్పులు చేస్తున్నారా అన్నట్టుగా అయితే అనుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.